అందరికి నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో. ఏంటంటే మనకు ఈ APEAMCET ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ తెచ్చుకున్నారో, అలాగే ఇంకా సీట్ కోసం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే సీట్ తెచ్చుకున్నారో వాళ్ళు ఇండక్షన్ ప్రోగ్రామ్కి వెళ్ళాలా లేదా. సో ఈ ప్రజెంట్ ఏంటంటే మనకు ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది 31st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. సో అలాగే మనకు సెమిస్టర్ షెడ్యూల్స్ ఏంటి, సో ఈ ప్రోగ్రామ్కి వెళ్ళకపోతే మళ్ళీ ఫీ రియంబర్స్మెంట్ రావా, ఇలాంటి క్వైరీస్ అయితే అడుగుతున్నారు. సో దీని దృష్ట్యా ఏంటంటే మనం ఇక్కడ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఒక్కసారి మనము ఎగ్జామినేషన్ షెడ్యూలు వీడి గురించి, అలాగే అకాడమిక్ ఇయర్ షెడ్యూల్ ఇవంతే ఒకసారి చూస్తాం. సో ఇదేంటంటే మనకు జేఎన్టీయూ కాకినాడ నుంచి ఉన్నటువంటి అకాడమిక్ క్యాలెండర్ అనమాట. సో ఈ అకాడమిక్ క్యాలెండర్ అనేది మనకు సెమిస్టర్ 1 అలాగే సెమిస్టర్ 2 రెండింటికి ఉంది. సో దీంట్లో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్స్ అనేవి 31st ఆగస్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. సో 31st ఆగస్ట్ నుంచి 16th సెప్టెంబర్ వరకు సుమారు ఒక 3 వీక్స్ టైంలో 0 సెమిస్టర్ అని ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ అసలు ఎందుకు అంటే దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినటువంటి బ్రాంచ్ గురించి, అలాగే కాలేజీలో ఉన్నటువంటి లైఫ్ స్టైలు, అలాగే మనకు డిఫరెంట్ థింగ్స్ మీద కాలేజ్ సెమిస్టర్ స్టార్ట్ అవ్వకముందు కావాల్సినటువంటి బేసిక్ ప్రిలిమినరీ థింగ్స్ మీద ఐడియా కోసం ఇండక్షన్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీని దృష్ట్యా ఏంటంటే వన్స్ సెమిస్టర్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండాలి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, బీటెక్లో లైఫ్ ఏ విధంగా లీడ్ చేయాలి, సో దీని గురించి ఏంటంటే ఇదైతే యూజ్ అయితే అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ 3 వీక్స్ కదా, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ అనేవి, యాక్చువల్ క్లాసెస్ అనేవి మనకు ఫస్ట్ యూనిట్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేవి 16th నుంచినే కదా ఉంటాయి అంటున్నారు. సో ఇక్కడ అకాడమిక్ క్యాలెండర్ అనేది ఒకసారి చూసినాం మనకు, ఎస్ 16th నుంచి మనకు సారీ 19th నుంచి మనకు 11th నవంబర్ వరకు ఫస్ట్ యూనిట్కి ఇన్స్ట్రక్షన్స్, దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ యూనిట్ సంబంధించి మిడ్ ఎగ్జామినేషన్, సో అది నవంబర్ 6 నుంచి 11th వరకు, అలాగే సెకండ్ యూనిట్కి వచ్చేసరికి 13th నుంచి నవంబర్ 13 నుంచి అన్నమాట. సో ఇది జనవరి 6 వరకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్ వచ్చేసరికి జనవరి, ఇక్కడ ఏంటంటే మనకు జనవరి 1 నుంచి జనవరి 6 వరకు ఎగ్జామ్, మిడ్ 2 అయితే ఎగ్జామ్ అయితే ఉంది. తర్వాత ప్రాక్టికల్స్ అయితే జనవరి 8 నుంచి జనవరి 20 వరకు ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ 2 వీక్స్ ఉంది, బట్ ఏంటంటే ఇక్కడ దసరా సంక్రాంతి వెకేషన్ ఉంటుందా అనేది అడగచ్చు. బట్ ఏంటంటే ఇట్ అప్ టు యూనివర్సిటీ, వాళ్ళ షెడ్యూల్ మళ్ళీ ఇస్తారు. సో ఆ సంక్రాంతి టైంలో ఏంటంటే కొన్ని రోజులు హాలిడేస్ అయితే ఉంటాయి. కంప్లీట్గా 1 వీక్ అలా ఉంటుందా అంటే అది డిపెండ్స్ అన్నమాట. సో ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఉంటుంది. తర్వాత ఏంటంటే సెకండ్ సెమిస్టర్ అనేది 5th ఫిబ్రవరి అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అలాగే మనకు సెకండ్ సెమిస్టర్ అనేది చూసినప్పుడు సెకండ్ సెమిస్టర్ 5th ఫిబ్రవరి స్టార్ట్ అయితే ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి 30th మార్చ్ వరకు. సో ఈ టైంలోనే ఏంటంటే 30th మార్చ్ లోపలే మిడ్ 1 ఎగ్జామ్ అయితే అయిపోతుంది. తర్వాత సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి 25th మే వరకు ఉండి 20th నుంచి 25th మే లోపల సెకండ్ మిడ్ కూడా అయిపోయి, తర్వాత 27th నుంచి 8th జూన్కి ప్రాక్టికల్స్ ప్రిపరేషన్ టైము, ఇవి 2 వీక్స్ అనమాట. సో వీటిలో మళ్ళీ మనకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి చూసినప్పుడు 10th జూన్ నుంచి 22nd జూన్ వరకు. సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఈ ఫస్ట్లో ఉన్నటువంటి ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్కు వెళ్ళకపోతే అసలు విద్యా దీవెన వసతి దీవెన ఇలాంటివి రావా అనేది కొంతమంది క్వైరీస్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ ఆల్రెడీ మీరు ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు కాబట్టి, రిపోర్ట్ చేశారు కాబట్టి మీకు ఇప్పుడు ముందంటే కాలేజెస్ గురించి మీకు ఐడియా ఉండదు. సో వన్స్ మీరు రిపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు వేరే కాలేజ్కి మార్చుకోవాలనుకున్నప్పుడు మీకు ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్కి మీరు వెళ్ళచ్చు. సో సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు అయితే మీ కండక్షన్ ప్రోగ్రామ్ అనేది పెద్దగా ఖచ్చితంగా మీరు సెకండ్ కౌన్సిలింగ్
ఖచ్చితంగా కాలేజ్ మారిపోతామంటే మీరు ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది మీరు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ అటెండెన్స్ అనేది, ఇప్పుడు అటెండెన్స్ అనేది లైక్ చూసుకున్నప్పుడు మరీ ఎమర్జెన్సీస్ లేదా హెల్త్ రీజన్స్ ఉంటే తప్ప ఖచ్చితంగా ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవ్వండి. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విద్యాదీవెన వసతిదీవెన అనేది సే ఆ పర్టిక్యులర్ కాలేజ్లోనే మీరు ఒకవేళ చదివారనుకోండి అప్పుడు ఇది అటెండెన్స్ కింద కన్సిడర్ చేస్తారు, రైట్? సో కాబట్టి ఏంటంటే ఇండక్షన్ ప్రోగ్రామ్లో అయితే ఉండండి, బట్ మరీ పర్టికులర్గా ఏదైనా రీజన్ ఉంటే అప్పుడు మీరు ఏంటంటే వెళ్ళకపోయినా మీకు సాలిడ్గా మీకు ఏదైనా ప్రూఫ్స్ ఉంటే సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికేట్స్ ఇలాంటివి సబ్మిట్ చేస్తే అప్పుడు కొంతవరకు కన్సిడరేషన్ ఉంటుందన్నమాట. బట్ సో లైక్ కానీ అట్లే అసలే వెళ్లకుండా అయితే ఉండద్దండి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, సీటు కాలేజ్ మార్చుకోవాలనుకునే వాళ్ళు ఏంటంటే సర్టిఫికెట్స్ అనేవి అక్కడ ఇవ్వకుండా లైక్ ఏంటంటే బేసిక్ మొత్తం ఫీజు కట్టకుండా బేసిక్ ప్రిలిమినరీ లైక్ వాట్ ఎవర్ ఈజ్ ఆల్రెడీ మెన్షన్డ్, సో దాన్ని మాత్రం చూసుకోండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ కూడా కమిట్ అయిపోకుండా లైక్ పేమెంట్స్ ఇలాంటి వాటిలో జాగ్రత్తగా చూసుకొని, సో 16 సెప్టెంబర్ అంటే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇన్ బిట్వీన్ మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి, సో దాని తర్వాత మీకు మీరు క్లాసెస్కి అనేవి రెస్పెక్టివ్ వచ్చినటువంటి కాలేజీలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళచ్చు అనమాట. సో మరి అప్పుడు వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచినే మరి మీకు ఆ రెస్పెక్టివ్ కాలేజీలో మీకు సీట్ అనేది ఇంకా కన్ఫామ్ అవుతుంది కాబట్టి, తర్వాత ఏంటంటే మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ విద్యాదీవెన వసతిదీవెన అలాంటివన్నీ అయితే వస్తాయి కాబట్టి. ఏంటంటే బట్ మనకు ఏంటంటే లైక్ 75% మ్యాండేటరీ ఇలాంటి అటెండెన్స్ క్రైటీరియాస్ ఉంటాయి కాబట్టి, సో లైక్ డైలమాలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఇండక్షన్ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవ్వండి. బట్ కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా మా కాలేజ్ వద్దు అని అనుకునే వాళ్ళు మాత్రం సో దే కెన్ టేక్ ది డిసిషన్. బట్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే లైక్ ఎలాగో మీరు కాలేజీలకి అయితే వెళ్ళింటారు కాబట్టి, సో ఒకవేళ మీరు దానికంటే బెటర్ కాలేజ్ ఒకసారి మనకు రావచ్చు ఒకసారి రాకపోవచ్చు, బట్ ఏంటంటే కొంచెం డైలమాలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇండక్షన్ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఈ బీటెక్లో బేసిక్గా ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు లైక్ డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉంటాయి, సో డిఫరెంట్ కోర్సెస్లో మీకు కోర్ కోర్సెస్ ఉంటాయి, తర్వాత ఏంటంటే మీకు డిఫరెంట్ లైక్ నాన్ కోర్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లేదా ఇంజనీరింగ్ ఫిజిక్స్ సో ఇలాంటి కోర్సెస్ ఉంటాయి, అలాగే మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నీ కూడా కామన్గా అందరికీ ఉంటాయి అయితే ఉంటాయన్నమాట, రైట్? సో ఈ సబ్జెక్ట్స్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ సబ్జెక్ట్స్ని ఇమీడియట్గా అయితే క్లియర్ చేసేదానికి చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ మళ్ళీ అయిన తర్వాత ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ అనేవి పెండింగ్ ఉంటే తర్వాత మళ్ళీ ఈవెన్ మీరు కోర్ సబ్జెక్ట్స్ అయినా క్లియర్ చేసుకుంటారు కానీ ఈ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవడానికి టైం అయితే పడుతుందన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ గైడెన్స్ రిలేటెడ్ టు ది ఫస్ట్ ఇయర్ క్లాసెస్, సో యూ కెన్ ఫిల్ ద డీటెయిల్స్ ఇన్ ద గూగుల్ ఫామ్, రైట్? సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ ఆల్. సో తర్వాత ఏంటంటే లైక్ ఇక్కడ చూసినప్పుడు మనకు ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీరు ఏ కాలేజీలో సీట్ వచ్చినా కానీ లైక్ ఏంటంటే మీరు మంచిగా ప్లేస్మెంట్ అవ్వాలంటే మాత్రం మీ దగ్గర మీ కాలేజీలో లైక్ మీరు చదువుతున్నటువంటి కాలేజీలో చదువుతుంటూ అట్ ద సేమ్ టైం గ్లోబల్గా ఉన్నటువంటి కాంపిటీషన్కు ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఏంటంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక వెబినార్కు ఆ టాప్ ఐఐటిఎన్స్ నుంచి సెలెక్ట్ ఇచ్చేటటువంటి ఫ్రీ వెబినార్ అనమాట. సో యూ కెన్ ఫ్రీలీ రిజిస్టర్ అండ్ అటెండ్ ఫర్ ది వెబినార్, సో ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో యూ విల్ బీ లెర్నింగ్ సో మెనీ స్కిల్స్, ఆ స్కిల్స్ అనేవి మీకు ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయి. వన్స్ మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా మళ్ళీ మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది, రైట్? విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ వెరీ మచ్.